రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రం క్షేమంగా ఉండాలి అని రాత్రి పగళ్ళు దేవుని యొక్క పాదాల దగ్గర ఏడ్చాం, మొరపెట్టాం. దేవా, మేము ఏమైనా తప్పు చేస్తే క్షమించయ్యా అని ఏడ్చాం. మా తప్పిదాలు, మా పితరుల తప్పిదాలు, మా దేశం యొక్క తప్పిదాలు క్షమించు ప్రభు అని పాదాలు పట్టుకొని కన్నీళ్లతో విలపించాం. మమ్మల్ని కరుణించి దయచేసి విమోచించయ్యా, యొక్క ఉపద్రవములో నుంచి అని రాత్రి ఏడ్చాం. వందలాది మందితో వేలాది మందితో ఆరాధనలు జరిపించుకునే మా ఆరాధన కార్యక్రమాలు మొత్తం మానివేసి ఒక్క మనిషి కూడా చర్చించుకో ఆరాధన మందిరాల్లో లేకుండా చేసుకున్నాం మేము. ఈరోజు నిత్యము ప్రపంచం కోసం విజ్ఞాపన చేస్తూ ఉపవాసాలతో ప్రార్థనలు చేస్తున్నటువంటి మేము మా ఆరాధన మానుకున్నాం. ఇళ్లలో కూర్చొని మూలుగుతూ దేవా యొక్క అయోమయ పరిస్థితి నుంచి తప్పించయ్యాని ఏడుస్తున్నాం. ఈరోజు వరకు కూడా నిన్న ఈరోజు దృశ్యాలు చూచిన తర్వాత ఏం ఏడవాలో, ఎలా ఏడవాలో అర్థం కావడం లేదు. ఏమని ఏడవాలో కూడా మాకు అర్థం కావడం. మరొకసారి మీకు నమస్కరించి చెప్తున్నాం, దయచేసి అర్థం చేసుకోండి. తాగకపోయినంత మాత్రాన మనుషులు దెబ్బతింటారు, వాళ్ళు వీక్ అయిపోతారు అనుకుంటే నేను అంటున్నాను, ఎవరు నష్టపోవాలని నేను కోరడం లేదు. కానీ ఒకవేళ అది జరగదు, నిజంగా గనక తాగుడు మానేస్తే మా దగ్గర సాక్ష్యాలున్నాయి. 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఆగకుండా తాగినటువంటి వ్యక్తులను దేవుడు దర్శించినప్పుడు, వారు మారు మనసు పొంగినప్పుడు వాళ్ళు మానేశారు, దాని మీద అసహ్యత పుట్టింది, వాళ్ళల్లో ఏ విధమైనటువంటి వీక్నెసెస్ లేకుండా అద్భుతంగా సాక్ష్యం చెప్తున్నారు. ఈ రోజున దేశవ్యాప్తంగా తాగడం మానేస్తే ఏదో అవుతుంది అని చెప్పి అనేది ఈ నాన్పుడు ధోరణులు వద్దు. దయచేసి ఈ వేషాలొద్దు, ఈ కపట నటనలొద్దు, అవ్వదు, ఏమి అవ్వదు. వాడు నిజంగా తాగుడు మానేస్తే వాళ్ళు ఆరోగ్యవంతులు అవుతారు, వారు క్షేమంగా ఉంటారు, వారు సురక్షితంగా ఉంటారు, వారు సమాజానికి ఆదర్శవంతులైన వ్యక్తులు అవుతారు, వారి కుటుంబానికి, వారి పిల్లలకు వారు మంచి తండ్రులు అవుతారు, వారి భార్యలకు మంచి భర్తలు అవుతారు, వారి సోదరులు సోదరీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మంచి అన్నలు, మంచి తమ్ముళ్ళు, మంచి సమాజ పౌరులు అవుతారు. క్రైస్తవ సాక్ష్యం అంతా అదే. మేము ప్రకటిస్తున్నది ఏమిటో తెలుసా? మతాన్ని గురించి మేము మాట్లాడడం లేదు, మతం మాకు అక్కర్లేదు, మార్పు చెందండి అని మేము కోరుతున్నాం, మారు మనసు పొందమని కోరుకుంటున్నాం, పాపాన్ని విడిచిపెట్టి దేవుని వైపుకు మళ్ళుకోమని కోరుకుంటున్నాం. దాని బారి నుండి తప్పించడం కోసం ప్రభు అయిన యేసుక్రీస్తు కలువరి శిలువలో మానవ జాతి కొరకు తన ప్రాణాన్ని అప్పగించాడు. సమాజము పాపములో నుండి బయటపడాలి అని చెప్పి తన యొక్క జీవితాన్ని అర్పించాడు. మీరెవరయ్యా మాకు హెచ్చరికలు ఇవ్వడానికి అంటారా? నేను అంటున్నాను, మీకు వార్నింగ్స్ ఇవ్వడం లేదు. మేము బతిమాలుకుంటున్నాం మిమ్మల్ని, తప్పు అని చెప్తున్నాం, దేవుని యొక్క చిత్తానికి విరుద్ధము అని చెప్తున్నాం, పరమాత్ముడు వీటిని మెచ్చడు అని చెప్తున్నాం, ఇది పరమాత్ముని యొక్క చిత్తానికి, పరమాత్మ యొక్క సంకల్పానికి వ్యతిరేకమని చెప్తున్నాం, ఇది ప్రజలకు భయంకరమైన నష్టం కలిగిస్తుంది, ఇది ప్రజా ద్రోహము అని చెప్తున్నాం. మేము అర్థం చేసుకుని సరిదిద్దుకోగలిగితే జీవితాలు చాలా బాగుంటాయి, దేశం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది, మీ కుటుంబాలు బాగుంటాయి, మనమందరం బాగుంటాం.